గత 6 సంవత్సరాలుగా కాలేజ్ హాస్టల్స్ వద్ద కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డైలీ వేజ్ లేబర్ గా పని చేస్తున్న తమకు గడిచిన 19 నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని కార్మికులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. వికాస అవుట్ సోర్సింగ్ సంస్థ ద్వారా కుక్ వాచ్మ్యాన్లుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ జీత భత్యాలు అందకపోవడంతో కుటుంబ పోషణకి ఇబ్బందులు తీవ్రంగా ఎదుర్కొంటున్నామని వారు ఆపోయారు. దీనిని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్లో కమాటీ వాచ్మెన్ అదే విధంగా కుక్ ఈ పోస్టులకి అపాయింట్ చేసి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళని 2020 జనవరి వికాస ద్వారా వీళ్ళని 2020 లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. 17 నెలలుగా వీళ్ళ జీతాలు వీళ్ళకి ఇవ్వలేదు. మరి వీళ్ళు ఏం తెలి బతుకుతారు? అప్పులు చేసుకొని వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం దున్నపోత మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తూ ఉంది. మంత్రి గారిని 4 సార్లు కలిశారు. మంత్రి గారిని నేను చూస్తాను చెప్తాను అంటా ఉన్నారు, కానీ ఫైల్ కదలట్లేదు. వీళ్ళ జీతాలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ప్రభుత్వం ఆర్థిక శాఖకి వెళ్ళట్లేదు. అక్కడి నుంచి బడ్జెట్ ఆమోదం పొందితే తప్ప వీళ్ళకి ఇక్కడ జీతాలు పడే పరిస్థితి లేదు. బడ్జెట్ ఆమోదం పొందిన కారణంగా వీళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రేపు కరోనా కష్టకాలంలో కూడా వీళ్ళు ఎటువంటి ఆదరణ కూడా చేయలేదు. కాబట్టి రేపు 16వ తేదీ నుంచి హాస్టల్స్ తెరిసే అవకాశం ఉంది, కానీ వీళ్ళకి జీతాలు చెల్లించి హాస్టల్స్ తెరమని మేము అడుగుతా ఉన్నాం. జీతాలు చెల్లించకుండా వీళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకోవాలా? సాంఘిక సంక్షేమ శాఖ డీడీ గారు, వికాస పీడీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వీళ్ళ సమస్యను పరిష్కారం చేయకపోతే మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. పూర్తిగా 2020 జనవరి నుంచి సాంఘిక సంక్షేమ కళాశాలలో వసతి గృహంలో కుక్కు కమాటి వాచ్మెన్గా పనిచేస్తున్నామండి. మాకు 20 నెలల నుంచి జీతాలు 19 నెలల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయండి. అధికారులకి ఎవరికి మొరపెట్టినా సరే ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి. మాకు 19 నెలల జీతాలు విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామండి ప్రభుత్వాన్ని. మంత్రి గారు కూడా చాలాసార్లు మొరపెట్టుకున్నాం, ఆయన చూస్తాను అన్నారు, ఇంతవరకు ఏమీ లేదండి. అధికారులు కూడా చాలామందికి మొరపెట్టామండి, ఎవరు పట్టించుకోలేదండి. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 19 నెలల జీత మాకు జీతాలు ఇప్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మేమైతే చాలా కష్టాలు పడుతున్నాము. ప్రతి నెల జీతాలు లేక కాదు, మేమైతే చాలా కష్టాలు పడుతున్నాం. చాలా ప్రతి నెల వస్తాయి, అదిగో వస్తాయి, ఇగో వస్తాయి అని అంటున్నారు. శాలరీ అయితే మాకు ఒక్క నెల కూడా శాలరీ రాలేదండి. మేమైతే చాలా కష్టాలు పడి పిల్లల్ని చదివించుకోలేక ఇంట్లో తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులందరూ దయచేసి మాకు జీతాలు వచ్చేలాగా మాకు సహాయకారం చేయమని మేము ప్రార్థిస్తున్నాం అండి. ఈ రోడ్డు మీద ఉండి మేము ఈ స్ట్రైకు జరుపుతున్నాము. అందుకనేసి మా మీద దయించి అందరూ అందుకే అధికారులు అందరూ మాకు జీతాలు పడేటట్టు మాకు సహకరించండి. ఈ కాంట్రాక్ట్ బేసిక్ అని వేశారు కానీ సార్ జాబులు మాకు ఏమీ ఉపకారం లేదు. అంతకుముందు 5000 6000 ఇచ్చినప్పుడే మేడంలు చేతి నుండే డబ్బులు అన్నట్టు ఉండి 10 నెలల వార్డెన్ మేడమ్స్ ఇచ్చేసేవారు. ఈ పోస్టులు వేసి మినిస్టర్ గారు వేయమన్నారని కలెక్టర్ సార్ వేసి ఇలా కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పారండి.
ఇంతగా ఎప్పుడకైనా మా ఎందు దయించి మాకు జీతాలు ఇప్పించమని మనసారా వేడుకుంటున్నామా.